సన్సెట్ క్లాజ్. ఈ మధ్య మనకి తరచుగా వార్తల్లో ఉంటున్న అంశం ఆఫ్సెట్ క్లాజ్. ఇది రక్షణకు సంబంధించిన ఒప్పందాల్లో 2013 నుంచి అమల్లోకి వచ్చింది. ఆఫ్సెట్ క్లాజ్ అంటే మనం ఇతర దేశంతో రక్షణ ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ దేశం కూడా మన దేశం నుంచి కొంత కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకి మనం ఇతర దేశానికి 2,000 కోట్ల రక్షణ ఒప్పందం సంతకం చేసి ఆ దేశం నుంచి 2,000 కోట్ల రూపాయలతో కొనుక్కుంటే కనీసం 30% ఆ దేశం కూడా మన దేశం నుంచి కొంత కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అంటే భారతదేశం మేక్ ఇన్ ఇండియా అనే ఒక ఐడియా తీసుకొచ్చి భారతదేశంలో అన్ని ప్రొడక్షన్ పెంచాలని అనుకుంటుంది, అన్ని రకాలుగా ప్రొడక్షన్. దానిలో రక్షణ రంగంలో కూడా ఉత్పత్తి భారతదేశంలో చేయాలి. ఎందుకంటే 3,00,000 కోట్లపై బడ్జెట్ మనం భారతదేశంలో రక్షణ రంగానికి పెడుతున్నప్పటికీ ఎక్కువగా ఈ డబ్బులన్నీ కూడా విదేశాల నుంచి మన దేశానికి కొనుక్కోవడానికి సరిపోతున్నాయి. అమెరికా నుంచి కానీ, ఫ్రాన్స్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ, ఇజ్రాయెల్ నుంచి కానీ, ఇలా ఇతర దేశాల నుంచి మనం చాలా రక్షణ రంగానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కుంటున్నాం. ఉదాహరణకి రఫేల్ డీల్ తీసుకోండి. ఈ రఫేల్ డీల్ మనం ఫ్రాన్స్తో తీసుకున్నప్పుడు దానిలో ఆఫ్సెట్ క్లాజ్ అని పెట్టామన్నమాట. దానిలో 50% క్లాజ్, 50% మళ్ళీ ఆ డబ్బులు ఇండియాలో వాళ్ళు ఏదో ఒక విధంగా వేరే కంపెనీస్కి ఇవ్వాలి. రిలయన్స్కి ఇచ్చారని చాలా అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఈ S-400 మనం మధ్య చేసిన రష్యాతో S-400 ఒప్పందంలో ఈ ఆఫ్సెట్ క్లాజ్ పెట్టలేదు అని అంటున్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఆఫ్సెట్ క్లాజ్ ఉంటే కొంత టైం పట్టే అవకాశం ఉంది, ఆ దేశం అంగీకరించకపోయే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి ఈ మధ్య రక్షణ రంగంలో FDIs తగ్గిపోయాయి, చాలామంది అంత ఇష్టం చూపించట్లేదు రక్షణ రంగంలో FDIs పెంచడానికి అని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే రక్షణ రంగంలో ఇతర దేశం మన దేశంలోకి దోషంతో వ్యాపారం చేస్తే ఇతర దేశాల వాళ్ళు కూడా మన దేశంలో ఉన్న పెట్టుబడిదారుల దగ్గర నుంచి వాళ్ళు కూడా కొంత కొనుక్కోవాల్సిన అవసరం ఉందన్నమాట. రూల్ ప్రకారం ఏంటంటే 2,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటే 30% ఆఫ్సెట్గా చేయాల్సి వస్తుంది. అంటే చిన్న ఉదాహరణ, ఉదాహరణకి మనకు ఒక షాప్ ఉంది, మన ఇంట్లో మనకు ఒక కొట్టు ఉంది, మన కొట్టు ఉంది, మన ఇతర కొట్టుకు వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి కూడా ఇంకొక షాప్ ఉంది, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీరు వస్త్రాలు కొనుక్కొచ్చుకున్నారు, మీ ఫ్రెండ్కి గార్మెంట్స్ షాప్ ఉంది, వస్త్రాలు అమ్మే దుకాణం ఉంది, మీరు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్త్రాలు కొనుక్కొచ్చుకున్నారు, మీకేమో కిరాణా కొట్టు ఉంది, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీరు డ్రెస్ కొనుక్కొని చెప్తారనమాట, మా షాప్కి కూడా వచ్చి నువ్వు ప్రొవిజన్స్ కొనుక్కోవా, నేను 2,000 ఖర్చు పెట్టుకున్నాను కదా, నువ్వు 600 ఖర్చు పెట్టుకొను మా షాప్కి వచ్చి అంటారనమాట. అంటే నీకు నేను బిజినెస్ ఇస్తున్నాను, నీకు నేను వ్యాపారం ఇస్తున్నాను, నాకు కూడా నువ్వు వ్యాపారం ఇవ్వు అనే దాన్నే మనం ఆఫ్సెట్ క్లాజ్ అంటాం. చాలామంది ఈ మధ్య న్యూస్లో ఆఫ్సెట్ క్లాజ్ చూశాక అసలు ఆఫ్సెట్ క్లాజ్ అంటే ఏంటి అంటే, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనం ఇతర దేశానికి బిజినెస్ ఇస్తున్నప్పుడు, అంటే ఒక మిసైల్ సిస్టమ్ కొనుక్కున్నప్పుడు, ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కున్నప్పుడు, లేకపోతే ఒక జెట్ ప్లేన్స్ కొనుక్కున్నప్పుడు, ఇలా కొనుక్కున్నప్పుడు ఆ దేశం కూడా మన దేశంలో కొంత కొంటే ఏమవుద్దంటే మన దేశంలో వ్యాపారస్తులు కానీ మన దేశంలో టెక్నాలజీ కానీ కొంతవరకు ప్రపంచ ఖ్యాతి లభిస్తుంది, దానికి కూడా కొంత వ్యాపారం అనేది వస్తుంది. ఎందుకంటే కొనేవాళ్ళు లేకపోతే బిజినెస్ అనేది ఉండదు కదా, మన దేశానికి కూడా బిజినెస్ కావాలి కాబట్టి ఈ ఆఫ్సెట్ క్లాజ్. అలానే రక్షణ రంగంలో మనం పూర్తిగా స్వదేశాన్ని నమ్ముకుని విదేశాల నుంచి కొనుక్కోకుండా ఉండలేము, ఎందుకంటే ప్రతి ఒక్క టెక్నాలజీ ఇప్పుడు వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. ఉదాహరణకి చైనా ఉంది, చైనానే రష్యా నుంచి S-400 మిసైల్ సిస్టమ్ కొనుక్కుంది, చైనా లాంటి దేశం కూడా రష్యా నుంచి కొనుక్కుంది. సో రక్షణ రంగంలో ఇతర దేశాల నుంచి కొనుక్కోవటం ఎగుమతులు దిగుమతులు అనేవి తప్పనిసరిగా చేసుకోవాలి, కానీ దీనిలో భాగంగా కొంతవరకు స్వదేశంలో ఉన్న ఉత్పత్తులను కాపాడుకోవడానికి, స్వదేశంలో ఉన్న కంపెనీలను కాపాడుకోవడానికి మనం ఈ ఆఫ్సెట్ క్లాజ్ అనే దాన్ని కూడా వాడుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ S-400 డీల్లో ఆఫ్సెట్ క్లాజ్ లేదు అనే దాని మీద కొత్తగా ఇప్పుడు చర్చ జరుగుతోంది.